ఎనకా గాంధీ కేసు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు నైన్టీన్ నైన్టీ ఫోర్ బీపీ సింగల్ కేసు టూ థౌజండ్ టెన్ ఈ కేసులన్నీ మనందరికీ సుపరిచితమే ఈ కేసుల్లో కీలక పాత్ర పోషించిన కీలకమైన వాదన వినిపించిన లాయర్ సోలీ సరాబ్జీ గారు ఆయన ఈరోజు కోవిడ్తో మృతి చెందారు ఆయన ఒక లాయరే కాదు గొప్ప మానవతావాది గొప్ప మేధావి మానవ హక్కుల కోసం ముఖ్యంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బలపరచడం కోసం ఆయన చేసిన పనులు కీలకమైనవి గొప్పవి భారతదేశానికి ఆయన రెండుసార్లు అటార్నీ జనరల్గా పనిచేశారు ఆయన పద్మవిభూషణ్ అవార్డీ కూడా రెండు వేల రెండులో రాజ్యాంగాన్ని సమీక్షించడం కోసం కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిషన్ వేశారు వెంకటాచలయ్య గారి అధ్యక్షతన దానిలో ఆయన కీలక సభ్యులు కూడా రెండు వేల ఎనిమిదిలో ముంబై టెర్ర అటాక్స్ తర్వాత ప్రజల ప్రాణాలు అలా పోవటం చూసి టెర్రరిజం పట్ల ఆయనకు వచ్చిన కోపానికి ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు సుప్రీంకోర్టులో ప్రజల ప్రాణాల కంటే మించిన ఏమున్నాయి వాళ్ళు మనం కాపాడాలి అలాంటి ప్రాణాల కోసం పోలీసుల్ని బాగా ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి మంచి ఎక్విప్మెంట్ ఇవ్వాలి అని చెప్పి వాదించిన మానవతావాద ఆయన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నలుమూల్లా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి పై పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో ఆయన సభ్యులు సభ్యులుగా పనిచేశారు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఆరు మధ్య ఐక్యరా సమితికి చెందిన అనేక మానవ హక్కుల సబ్ కమిషన్స్లోనూ కమిషన్స్లోనూ ఆయన చాలా రిపోర్ట్స్ చాలా పబ్లికేషన్స్ ఇచ్చారు దానిలో సభ్యులు కూడా ముఖ్యంగా నైజీరియాకి సంబంధించిన ఐక్యరా సమితి మిషన్లో ఆయన ఐక్యరా సమితికి కీలకమైన మెంబర్గా పనిచేసి అక్కడ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేశారు సోలీ సరాబ్జీ గారు మానవతావాది అని చెప్పడానికి ఆయన తీసుకున్న కేసులే నిదర్శనం భారతదేశంలో ప్రతి యువ లాయర్కి ఆయన ఒక స్ఫూర్తి ఆయన యొక్క నిల్వత్తు దర్పణం అలాంటి వ్యక్తి ఈ రోజున మనం మన మధ్య లేరు సోలీ సొరాబ్జీ గారు ఎమర్జెన్సీ టైంలో కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ప్రెస్ గ్యాగింగ్ తగ్గించాలి అని చెప్పి పోలీస్ పవర్ తగ్గించాలి అని చెప్పి ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ ముఖ్యమైనవి అని చెప్పి పోరాడారు అలాంటి వ్యక్తిని కరోనా పెట్టుకుంది